चाला सेपु चूस्ता उन्ना एंडा मंडिपोतुन्नदी लेशिपोतारेमो अंदरी सभा नुंची अनुकुन्ना गानी पट्टुदलतो एंडन दट्टुकोनी कूडा इक्कडने कूर्चुन्नारु కూర్చున్నారంటే కారణం లేకపోలేదు. పైన మండుతున్న సూర్యుని కంటే మన గుండెలు ఎక్కువ మండుతున్నాయి. 9.5 సంవత్సరాలు కేసీఆర్ నడిపిన నిరంకుశ పాలన చూసి మనందరికీ గుండెలు మండుతున్నాయి. ఆయన ప్రశ్నించే అవకాశాన్ని అణిచివేసిండు. ఎవరన్నా నిరసన తెలిపితే సహించలేదు. ఊళ్ళో ఎవరికన్నా పచ్చడి పొలం ఉంటే ఎట్లా గుంజుకోవాలనే ఆలోచన చేసిండ్రు. ఇసుక దందాలు వాళ్ళయే, కాంట్రాక్టులు వాళ్ళయే. ఒక్క కుటుంబం తెలంగాణను అడ్డగోలుగా దోచుకుంటుంటే మనకు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో కూడా మన కళ్ళ ముందు సాక్ష్యంగా నిలబడ్డది. మీ పైసలేదప్ప మా మంచి ఆలోచన చేయలేదు. అందుకనే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆ దుస్థితి పట్టింది. కాంట్రాక్టర్లు జేబులు నింపాలని చూసిండ్రు, కానీ మనకు వాళ్ళు ఇవాళ న్యాయం చేయాలని ఆలోచన చేయలేదు. చాలా మాటలు చెప్పిండు, ఏ మాట కూడా అమలు కాలేదు. ఇంతకుముందు మిత్రులు చాలా లిస్టే చదివిండ్రు, దానికి మనం జోడించుకోవలసినవి ఇంకా కొన్ని ఉన్నాయి. రాస్తే నిజానికి ఆయన చెప్పి అమలు చేయని చాంతాడంతా ఉంటాయి. అవి తేలేటిగా ఒకరోజుతో అవి ఎంత లెక్క పెట్టినా ఒడిసేటివి కూడా కావు. అన్నీ ఉన్నాయి ఆయన మాటలు చెప్పి చేయకపోయినటువంటివి. పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, కానీ చివరాఖరికి గవర్నమెంట్లో ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయలే. అసెంబ్లీలో చెప్పిండు 107,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, సంవత్సరం తిరగకముందే భర్తీ చేస్తా అన్నాడు. ఈరోజు వరకు కేసీఆర్ భర్తీ చేసింది 80,000 ఉద్యోగాలే. ఈ 80,000 ఉద్యోగాల కోసం పిల్లలు రాత్రింబవళ్ళు లైబ్రరీలో కూర్చొని చదువుతారు. అక్కడ మధ్యాహ్నం పూట అన్నపూర్ణ హోటల్ గవర్నమెంట్ నడిపే దాంట్లో 10 రూపాయల భోజనం చేసి తిని తినక సాయంత్రం దాకా లైబ్రరీలో కళ్ళు బోంగా వాళ్ళు పుస్తకాలు చదువుతుంటారు. మొన్న ప్రవళిక అనే అమ్మాయి చదువుకొని పరీక్షలు వాయిదా పెట్టడంతో ఆమె బాధపడ్డది. బాధపడిగా నా జీవితానికి ఇంట్లో సవాల్ చేసి వచ్చింది. పేద యాదవ కుటుంబం, వాళ్ళకున్న ఆదాయమే తక్కువ, అప్పో సప్పో చేసి అమ్మాయిని చదివిస్తే ప్రవళిక హైదరాబాద్ వచ్చి ఛాలెంజ్గా తీసుకొని, మామూలు విషయం కాదు, ఒక మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్కు వచ్చి హాస్టల్లో ఉండి పరీక్షలకు చదువుకోవటం మామూలు విషయం కాదు. నిబద్ధతతో కష్టపడి చదువుకున్నది. ఇంత పెద్ద కట్ట పుస్తకాలు ఆమె నోట్స్ రాసుకున్నది. గోనె సంచి నిండా పుస్తకాలు కొనుక్కొని చదువుకున్నది. అంత కష్టపడి చదివితే పేపర్లు అమ్ముకున్నది గవర్నమెంట్. మళ్ళా పరీక్షలు జరపమంటే సరిగ్గా జరపలేదు. ఆఖరికి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఊరికి పోతే ఏం చదివినవో, నువ్వు చదివినవో లేదో, నీకు నౌకరు రాలేదని ఎక్కిరిస్తారన్న బాధకు ఆమె ఉరేసుకొని చనిపోతే మన కేటీ రామారావు గారు అంటారు, ఆ పిల్లకే వాళ్ళతో నువ్వు సంబంధం ఉన్నదని, నీ బిడ్డ అయితే గట్లనే మాట్లాడతావా అని అడుగుతున్నా. ఒక జీవితం అంతా కష్టపడి చదువుకొని ఒక ఉద్యోగం కోసం తపనపడి 7 సంవత్సరాలు హైదరాబాద్లో తిని తినక కష్టపడి చదివిన అమ్మాయి గురించి అదేనా మాట్లాడే తీరు? హోటల్లో ఛాయ్ తాగుతుంటే ఫోటో పడ్డదట, ఆ ఫోటో పట్టుకొచ్చి కాలేజ్ చదువుకున్న మగపిల్లలు ఆడపిల్లలు బయట పోయి ఛాయ్ తాగితే తప్ప అనండి? ఛాయ్ తాగిన పాపానికి ఆమె కంటగట్టి ఆమె వ్యక్తిత్వాన్ని నాశనం చేసి ఆమె న్యాయం చేస్తే తమ ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడితే సమస్య అవుతుందని ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బగొట్టినటువంటి ముదనష్టపు ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇంతటి దుర్మార్గపు పాలన సాగుతున్నది కాబట్టే మన గుండెలు మండిపోతున్నాయి. మీ దృష్టి ఇసుక దందాల మీద, కాంట్రాక్ట్ల మీద ఉన్నది, కానీ మా సంక్షేమం మీద మీ దృష్టి లేదు. ధరలు పెరిగినాయి, పెట్టిన పైసలు ఎక్కువైతున్నాయి, మనకు వ్యవసాయం మీద వచ్చే పైసలు తక్కువైతున్నాయి. నేను రుణమాఫీ అయిందంటే అన్నీ అయిపోయినాయి అనుకున్నా. ఊళ్ళో పోతే ఏమంటున్నారంటే నాకు కాలేదంటే నాకు కాలేదని. మరి ప్రచారం ఎక్కువ ఉన్నది,
ప్రచారం ఎక్కువ ఉన్నది పని తక్కువ ఉన్నది ప్రభుత్వానికి అందుకనే మనం న్యాయం కోసం ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నాం మేము 9 ఏళ్ళగా ఆయనతోని కొట్లాడుతూనే ఉన్నాం చాలా మంది అంటారు నీకున్న ఆయనకి ఏం పంచాయిస్తారని మీ అందరికీ చెప్పదలుచుకున్నా ఇట్లా కాదయ్య సర్కారును నడిపే పద్ధతి ఉన్న వనరులు సరిగ్గా వాడు ప్రజలకు న్యాయం చెయ్యి అని అడిగినాం తినే కాడ తింటా ఉంటే తప్పు ఇట్లా తినుడు సమ్ము మంది సొమ్ము తినుడు పనికిరాదనే మాట మేము మాట్లాడినందుకు తప్ప వేరే దేమీ కారణం లేదు నా మీద కోపం రావటానికి ఆ కారణం చేత ఇవాళ వాళ్ళు విరుచుకపడతారు కేసులు పెడతారు ఈ డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద ఈ గవర్నమెంట్ కేసు పెట్టిందంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదో మీరు ఒక్కసారి ఆలోచించండి ఇవాళ న్యాయం కోసం పోరాటం చేయవలసిన సమయం వచ్చింది కానీ చాలా ముఖ్యమైన విషయం మేమందరం కూడా ఒక విషయంలో బాధపడుతున్నాం ఈ పోరాటానికి కామారెడ్డి వేదిక అయింది మా ఊరు కాలేదు అందుకనే మేము బాధపడుతున్నాం అన్ని విధాలుగా మీ కామారెడ్డి ఒక ప్రధానమైన పోరాట వేదికగా నిలిచిపోయింది ఈ పోరాట వేదికలో మనం ఎటువైపు అనేది తెలుసుకోవాలి 9.5 ఏళ్ళ కేసీఆర్ నిరంకుశ పాలన కావాలా 9.5 ఏళ్ళ కేసీఆర్ దోపిడీ కొనసాగాల లేకపోతే ప్రజాపాలన రావాలా అనేది ఆలోచించుకోవాలి తెలంగాణ మనమందరం కొట్లాడితే వచ్చింది పిల్లలు చస్తే వచ్చింది వస్తున్న వేగంగా వస్తున్న రైళ్లకు వ్యతిరేకంగా వెళ్ళి కొట్లాడి ఢీకొని చచ్చిపోతే తెలంగాణ వచ్చింది తల్లులు చెప్తారు బొడ్రాయి దాకితే తెలంగాణ అంటే అమ్మ అంటాం కానీ మా పిల్లల మహిమేందో ఆఖరికి చచ్చిపోయే ముందు కూడా జై తెలంగాణ అన్నారు నన్ను అనలేదని బాధపడుదునా అమ్మను తలవలేదని బాధపడుదునా తెలంగాణను తలిసిండని సంతోషపడన్నా నాకు అర్థం కాని పరిస్థితి ఈయన సావు నోట్లు పెట్టి తలకాయ పెట్టి తెలంగాణ తెస్తే నిజంగా సచ్చినోడిని ఏమనాలి ఆయన త్యాగం ఏ లెక్కలోకి వస్తుందని చెప్పి ఇవాళ అడుగుతున్నా ఒక్కటే నిమిషం సార్ అందుకనే మేము చెప్పేది ఒకటే ఈ త్యాగం మనందరి కొట్లాట వల్ల వచ్చిన తెలంగాణ మనందరం తీసుకొచ్చిన తెలంగాణ ఫలితం మనందరికీ దక్కాలని అడుగుడు తప్పెట్లయితుందని చెప్పి నేను అడుగుతున్నా ఒక్క కుటుంబం తినాలన్నా అందరం పంచుకొని తినాలా అంటే అందరం పంచుకొని తినాలని వేదిక మీద ఉన్న వాళ్ళం అంటున్నాం మా ఒక్క కుటుంబం మేము మెయ్యాలని చెప్పి వాళ్ళు అంటున్నారు అది ఇవాళ తెలంగాణలో నడుస్తున్న పంచాయతీ ఈ పంచాయతీలో న్యాయం చెప్పటానికి మీరు ఎటు నిలబడతారనేది ఇవాళ చాలా కీలకమైన ప్రశ్న ఈ అవకాశం మీకు వచ్చింది 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరఫున న్యాయం చెప్పే అధికారం కామారెడ్డి ఓటర్లకు దక్కింది ఆ కామారెడ్డి ఓటర్లు తెలంగాణకు న్యాయం చేయవలసిన అవసరం ఉందని సందర్భంగా అందరినీ కూడా నేను కోరుతూ అక్కడ మేడిగడ్డ ఎట్లా కూలిందో ఈయన కట్టిన మేడిగడ్డ ఎట్లయితే కూలిందో ఆయన సర్కారు కూడా గట్లనే కూలవలసిన అవసరం ఉందని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తూ ఆ కూల్చటంలో మీకు ఒక ముఖ్య పాత్ర దొరికినందుకు నేనైతే జర ఈర్ష్యపడుతున్నా కానీ మీకు దొరికిన అవకాశం మీరు సద్వినియోగం చేసుకొని గెలిపిస్తారని కామారెడ్డి పోరాటాల గడ్డ అద్భుతంగా తెలంగాణ పోరాటం నడిచింది పోలీసు కిష్టయ్య ఇక్కడనే చనిపోయిండు రైల్వే స్టేషన్లో అబ్బాయి పేరే కరీం ఇక్కడనే రైల్లో రైలు కింద పడి స్టేషన్లో చనిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ పోరాటాలను గుర్తు చేసుకుందాం మన ఓటు హక్కును ఉపయోగించుకుందాం ఒక మార్పు కోసం ఒక ప్రజల పాలన కోసం ఇవాళ ప్రజాస్వామ్యం కోసం రాజ్యాంగబద్ధ పాలన కోసం ఓటు వేద్దామని ఒక్కొక్క దెబ్బ మన మీద పడ్డదాన్ని గుర్తు చేసుకుంటూ మన ఓటు హక్కును వాడుకుందామని మీట నొక్కుదామని మీ అందరికీ కూడా పేరు పేరున కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ అమర వీరులకు. జై తెలంగాణ.